గజం కేవలం 826 రూపాయలకే 12 సెంట్ల భూమి కేవలం 5 లక్షలు మాత్రమే. అందరూ కాదనుకోండి, కొందరు ఆడాలని ఆ ఆంటీ అని పిలిస్తే అప్పర కాళ్ళులాగా మారిపోతూ ఉంటారు. అలాంటి లేడీ ఒకరు బెంగళూరులో తనను ఆంటీ అని పిలిచిన ఒక యంగ్ బాయ్కి చుక్కలు చూపించింది, చెత్త చెత్తగా కొట్టేసింది. ఆ తర్వాత ఏమైంది? కర్ణాటక రాష్ట్రం బెంగళూరు నగరం. ఆ నగరానికి చెందిన అశ్విని అనే ఓ 45 ఏళ్ల లేడీ క్యాష్ డ్రా చేసుకునేందుకు తమ ఇంటికి దగ్గరలో ఉండే ఏటీఎంకు చేరుకుంది. డోర్ ముందు నిల్చుంది. లోపల క్యాష్ డ్రా చేసుకున్న ఓ వ్యక్తి డోర్ బయటకు నెట్టేందుకు మేడం అడ్డుగా ఉండడం గమనించి లోపలే నిల్చుండిపోయాడు. ఈ సిచ్యువేషన్ గమనించిన కృష్ణ అనే ఆ ఏటీఎం సెక్యూరిటీ గార్డు పొరపాటుగా అన్నాడు, లేదంటే తొర్రుపాటులో అన్నాడు, కానీ ఆంటీ కాస్త పక్కకు జరగండి అంటూ రిక్వెస్ట్ చేసి బయటన్న తన కుర్చీలో కూర్చుండిపోయాడు. అలా కూర్చున్నాడో లేదో అతని చెంప చెల్లుమంది. ఆ చెల్లుమ అనిపించింది, చేత్తో కాదండోయ్, ఏకంగా చెప్పుతో. దీంతో ఆ సెక్యూరిటీ గార్డు చెంప వాచిపోయింది. సారీ మేడం అంటున్నా సరే, మేడం గారు ఊరుకుంటేనా? అదే చెంపుతో ఆ చెంప ఈ చెంప వాయించేసింది. ఇది గమనించిన అక్కడ జనాలు ఒక్కసారిగా నివ్వెరపోయారు. చెంపలు చేత్తో పట్టుకుని గొల్లుమంటున్న ఆ సెక్యూరిటీ గార్డును సముదాయించారు. పొరపాటుగా ఆంటీ అన్నందుకు చెప్పుతో దాడికి దిగిన ఆ లేడీ దౌర్జన్యం గురించి ఎవరో పోలీసులకు ఫోన్ కొట్టారు. అక్కడికి దగ్గరలోనే ఉన్న పోలీసులు వెంటనే ఏటీఎం దగ్గరకు చేరుకున్నారు. చెంపలు బూరెల్లా వాచిపోయిన సెక్యూరిటీ గార్డును చూసి నివ్వెరపోయారు. ఏమాత్రం ఆలోచించకుండా అతని దగ్గర రిపోర్ట్ తీసుకుని ఆ మేడం గారిని అరెస్ట్ చేసి జీపెక్కించారు. కేసు పెట్టి కోర్టుకు తీసుకెళ్లారు. అఫ్కోర్స్, మానసిక స్థితి సరిగా లేదన్న వాదనతో ఆ రౌడీ లేడీకి బెయిల్ అయితే వచ్చిందనుకోండి. తెలుసో తెలియకో పొరపాటుగానో ఆంటీ అన్నందుకు ఆ సెక్యూరిటీ గార్డుకు చెంపలు వాచాయి. కానీ ఆ కేసు నుంచి బయటపడేందుకు ఆ లేడీకి చేతి చిలుము వదలడం ఖాయమన్నది మాత్రం కాదనలేని నిజం.